సౌర విద్యుత్ కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించి ఏటా 2,500 కోట్ల రూపాయలు ఆదా చేయాలన్న జగన్ ప్రభుత్వం పట్టుదలను అందరూ ఆహ్వానించాలి. ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పటికంటే ఇప్పుడు పవన సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గిపోయాయి. 2010లో సౌర విద్యుత్ యూనిట్ ధర 18 రూపాయలు ఉంటే 2018 నాటికి 2.44 రూపాయలకు తగ్గింది. సోలార్ ప్యానెల్స్ ధరలు చైనా పుణ్యమా అని విపరీతంగా తగ్గిపోవటం వల్ల ఇది సాధ్యమైంది. అలాగే పవన్ విద్యుత్ ధర యూనిట్ 2017లో 4.20 రూపాయలు ఉంటే ప్రస్తుతం యూనిట్ ధర 2.44 రూపాయలకు తగ్గింది. అయినా చంద్రబాబు ప్రభుత్వం 3,000 మెగావాట్ల వరకు యూనిట్ 4.84 రూపాయల ధర చొప్పున కొనుగోలు చేయడానికి నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా బొక్కపెట్టింది. నిజానికి జెన్కో థర్మల్ విద్యుత్ ఇంతకంటే చౌక ధరకు లభిస్తున్నా ప్రభుత్వం టెండర్లు పిలవకుండా తనకు అనుకూలమైన కంపెనీలతో పీపీఎల్ లేక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకుంది. థర్మల్ విద్యుత్ యూనిట్కు 4.20 రూపాయలకి అందుబాటులో ఉన్న పవన విద్యుత్తును 5.94 రూపాయలకు, సౌర విద్యుత్తును 6.10 రూపాయలకు చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనివల్ల ఖజానాకు 2,500 కోట్ల భారం పడింది. అది ఎలా ఉంచితే ప్రస్తుతం 2.70 రూపాయలకే యూనిట్ విద్యుత్తును సరఫరా చేయడానికి పలు కంపెనీలకు ముందుకు వస్తున్నాయి. ఈ సందర్భంగా విద్యుత్ మార్కెట్పై కొన్ని అంశాలను పరిశీలిద్దాం. 2018 నవంబరు నుంచి 2019 మే వరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ బిడ్డింగ్ పోర్టల్ దీప్లో సరాసరి యూనిట్ రేటు 6 రూపాయలు. అదే సమయంలో ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్ ఐఈఎక్స్లో యూనిట్ రేటు 3 రూపాయల నుంచి 3.5 వరకు ఉంది. మార్కెట్ శక్తులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల, అవినీతి కార్యకలాపాల వల్ల వివిధ విద్యుత్ బోర్డులు చెల్లించాల్సిన దానికంటే అధిక ధరలు చెల్లించి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల తమిళనాడు ప్రభుత్వం 4 నెలల్లో 452 కోట్లు నష్టపోయిందని, తెలంగాణ ప్రభుత్వం 2019లో 3 నెలల్లో 534 కోట్లు నష్టపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితులను చక్కచేసి రాష్ట్ర ప్రభుత్వ పంపిణీ కంపెనీలను ఆదుకోవలసిన కేంద్ర ప్రభుత్వం అసలు పీపీఏ ఒప్పందాలు సమీక్షించడమే సరైన వైఖరి కాదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలు రాయడం సరైన పద్ధతి కాదు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ కానీ, ఆయన కార్యదర్శి ఆనంద్ కుమార్ కానీ రాసిన లేఖలు విద్యుత్ కంపెనీల కొమ్ము కాసే విధంగా ఉన్నాయే తప్ప ప్రజలకు ప్రభుత్వాలకు మేలు చేసే విధంగా లేవు. ప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడల్లా ప్రజల ప్రయోజనాలను పణంగా పెడతారన్నది జగమెరిగిన సత్యమే. ఎన్రాన్లో ఇదే జరిగింది, కేజీ బేసిన్లోనూ ఇదే జరిగింది. కేజీ బేసిన్లో జరిగిన అక్రమాలను తిరగదోడే దమ్ము కేంద్ర ప్రభుత్వాలకు లేదు. యూపీఏ ఎన్డీఏ ప్రభుత్వాలు రిలయన్స్కు సాగిలబడ్డాయి. ఇదే సందర్భంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బహుళజాతి కంపెనీ మోన్సాంటోతో తలపడి బీటీ విత్తనాల ధరలను సగానికి సగం పైగా తగ్గించగలిగారు. అదే వరబడిలో ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ కంపెనీలపై కొరడా జలిపిస్తున్నారు. దీనిని స్వాగతించాల్సింది పోయి చంద్రబాబులా బీజేపీ ప్రభుత్వం ఆలోచించడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో బాబు భాగవతం కొద్దిగా తెలుసుకుందాం. విద్యుత్ వ్యవహారాల్లో అక్రమాలు చేయటం, అక్రమార్జన చేయటంలో చంద్రబాబు మునగాడు. ఆయన తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసిన ఒక చరిత్ర, కొన్ని నిజాల పుస్తకంలో 123, 124 పేజీల్లో ఈ వివరాలు ఉన్నాయి. 1996 మార్చి ఏప్రిల్ మాసాల్లో ఒకే రోజు అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు 24 మంది పారిశ్రామికవేత్తలతో MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు కుదుర్చుకున్నాడు. అర్ధరాత్రి ఆ ఒప్పందాలపై సంతకం చేయనని ఇంధన కార్యదర్శి శర్మను ఆ శాఖ నుంచి తప్పించాడు. ఆయన తర్వాత కేంద్ర విద్యుత్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమితులయ్యారు. అలాగే 100 మెగావాట్ల లోపు 46 విద్యుత్ ప్లాంట్లకు అనుమతిచ్చారు. నిర్ణీత గడువులోగా నిర్మించిన ప్లాంట్ల యజమానులు బాబుకు ముడుపులు చెల్లించి గడువు పొడిగించుకునేవారని దగ్గుపాటు చెబుతున్నారు. గ్యాస్ కేటాయింపులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని పెద్ద పవర్ కంపెనీలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల భారీగా నష్టపోయింది. BPL కంపెనీ కూడా 200 కోట్లు నష్టపోయింది. లూయిస్ కూలీ అనే అమెరికన్ కంపెనీ 20 కోట్లు నష్టపోయింది. కంపెనీలకు లాభాలు రావటం అవసరమే. అక్రమ లాభార్జనకు కంపెనీలను అనుమతించరాదు, లేక నాయకులు సొంత లాభార్జన ఆలోచన చేయరాదు. ప్రతి నిర్ణయానికి ప్రజా సంక్షేమమే గీటురాయి కావాలి. ఆ మార్గంలో పురోగమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం వెన్ను తట్టాల్సి ఉంటుంది.